హలో హాయ్, ఈరోజు మనం ట్రెండింగ్లో ఉన్న బోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం 20 ఇంచెస్ పొడవు ఉండి 3 ఇంచెస్ వెడల్పు ఉండే క్లాత్ని తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఒక సైడు 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకో సైడు 2 ఇంచెస్ వెడల్పుతో 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేయాలి. దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి, కొంచెం వీడియోలో చూపించిన విధంగా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. తర్వాత నీట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మిడిల్ పార్ట్ తీసుకోవాలి. మిడిల్ పార్ట్ని మనము వేలుతో చూసుకుంటూ పెట్టుకొని ఒక నీడిల్ తీసుకోవాలి. నీడిల్ తీసుకొని దాన్ని నీట్గా వీడియోలో చూపించిన విధంగా గుచ్చుకుంటూ దాన్ని ముడివేసుకొని నీట్గా కుట్టాలి. వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని టైట్గా ముడివేయాలి. తర్వాత ఒక 6 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు ఉండే చిన్న క్లాత్ని తీసుకుని దాన్ని 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ మిడిల్లోకి ఇంకొక ఫోల్డ్ చేయాలి. అప్పుడు నీట్గా అడ్జస్ట్ లేకుండా వస్తుంది. దాన్ని అలా వేళ్ళతో నొక్కి నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం తయారు చేసుకునే దానికి బ్యాక్ సైడ్ మాత్రమే, ఫ్రంట్ కాదండి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ 2 లేయర్స్ వస్తుంది, బ్యాక్ ఒక సింగిల్ లేయర్ వస్తుంది. అక్కడ పెట్టుకొని ఫస్ట్ ఎడ్జ్ మాత్రమే కుట్టాలి. వీడియోలో చూపించినట్టు ఒక ఎడ్జ్ తీసుకొని బ్యాక్ సైడ్ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేసుకోవచ్చు, టిక్ టాక్ అటాచ్ చేసుకోవచ్చు, అలిగేటర్ క్లిప్ అటాచ్ చేసుకోవచ్చు. మనం ఏది కావాలంటే అది, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది అటాచ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక అలిగేటర్ క్లిప్ తీసుకొని, నా దగ్గర B7000 గమ్ ఉంటే దాన్ని యూజ్ చేశానండి, ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అటాచ్ చేసిన తర్వాత సెంటర్ పార్ట్ ఏదో చూసుకొని నీట్గా స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత చిన్న ప్లీస్ క్లాత్ ఉంది కదా, దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పి అలిగేటర్ క్లిప్ ఓపెన్ చేసి దాని మధ్యలో నుంచి రానివ్వాలి. రిమైనింగ్ క్లాత్ ఏది ఉందో దాన్ని ఒక 1 ఇంచ్ వరకు ఉంచేసి కట్ చేయాలి. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి నీట్గా అడ్జస్ట్ చేసుకొని సూది దారం ఉంది కదండి, దాన్ని తీసుకొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇన్కేస్ గమ్ము ఊడిపోతుంది అని అనిపించినా లేదు, సేఫ్టీ కోసం ఆ ఎడ్జెస్ కనిపించకుండా ఉండడానికి ఇలా సూది దారం తీసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేయాలి. అంతే అండి, బోస్ తయారైపోయింది. దీన్ని మన కోసం కావాలంటే రెడీ చేసుకోవచ్చు. దానిపైన కుందన్స్, బటన్స్, ఇలా మనకి ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూసారు కదా, ఒకటి ఏది అటాచ్ చేయకుండా ఇంకొకటి అటాచ్ చేసి పెట్టాను. ఇవి నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అండి. ఇది గ్రీన్ కలర్, దానికి కుందన్స్ అటాచ్ చేశాను. ఇంకొకటి రెడ్ కలర్, దానికి వైట్ కలర్ స్టోన్స్ అంటించానండి. ఇది డబుల్ లేయర్ బో అండి, విత్ రబ్బర్ బ్యాండ్, సేమ్ కలర్ రబ్బర్ బ్యాండ్. దీని మేకింగ్ వీడియో నెక్స్ట్ దాంట్లో పెడతానండి. ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ కలెక్షన్స్ అండి.